అందరికీ నమస్కారం. నా పేరు రవిశాస్త్రి. ఈసారి ధ్యాన మహాచక్రం అనేది చాలా బాగా జరిగింది. మహిళా శక్తి ఏంటో పురుష లోకానికి మొత్తానికి తెలిసింది. ఇది నేనన్న మాట కాదు, మన ధ్యాన మహాచక్రానికి వచ్చిన భిక్షమయ్య గురూజీ గారు ఇంతమంది మహిళలు ఆర్గనైజ్ చేయడం వల్ల ఎంత శక్తి ఉద్భవిస్తుందో ఇది ఈ కాలానికి తెలియదు, రాబోయే కొన్ని సంవత్సరాలకి ఈ ఎనర్జీ పనిచేస్తుంది అనేసి భిక్షమయ్య గురూజీ గారు చెప్పడం జరిగింది భోజనం చేస్తున్నప్పుడు. అలాగే ఈ సంవత్సరం ధ్యాన మహాయజ్ఞంలో శేషభట్టారు సుదర్శనాచార్య గారు కానివ్వండి, భిక్షమయ్య గురూజీ గారు కానివ్వండి, ఎంతోమంది గురువులు వారి యొక్క అమూల్యమైన సందేశాలు చాలా ఆర్గనైజింగ్గా స్టేజీ మెయింటెనెన్స్, నేను చూసిన 7 ధ్యాన మహాచక్రాల్లో స్టేజీ మెయింటెనెన్స్ ది బెస్ట్గా జరిగిన ధ్యాన మహాచక్రం ఈ సంవత్సరమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం లోకల్గా ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకరి మధ్యలో ప్రోగ్రాం పెడతారు, ఒరిజినల్ ప్రోగ్రాం చిన్న డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల లేట్ అవ్వటం కానీ రైట్ టైంకి స్పీచెస్ ఉన్నప్పుడు జనాలు ఉండకపోవటం కానీ జరిగేది. కానీ ఈసారి ఎక్కువ మంది గురువుల యొక్క సందేశాలు ధ్యాన మహాచక్రం తీసుకోవడం జరిగింది. అలాగే నేను మీడియా కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. మీడియా ప్రతి సంవత్సరం కూడా ఛానల్స్కి మనం ఏదైనా వీడియో పంపిస్తే వాళ్ళు వేస్తామా వద్దా అనే కోణంలో ఉండేది. ఈసారి 16 ఛానల్లో, టీవీ ఛానల్లో ప్రతిరోజు కూడా నిమిషమో 2 నిమిషాలు మన వీడియో మన ధ్యాన మహాచక్రం మొదలైంది. దానికి మొట్టమొదటిగా కార్తికేయన్ గారి నుంచి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి, జెడ్పీ చైర్మన్స్ గారి నుంచి, అంటే ప్రోటోకాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కవర్ చేయడం జరిగింది. 6 to 7 డేస్ ప్రతిరోజు కూడా మన ప్రోగ్రామ్స్ రావడం జరిగింది. బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి విషయం తెలిసింది. ఎందుకంటే నన్ను వచ్చి చాలామంది కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు సాక్షి పేపర్లో వచ్చి న్యూస్ చూసి వచ్చామని, లేకపోతే ఇంకో పేపర్లో చూసి వచ్చి న్యూస్ చూసి వచ్చామన్న వాళ్ళు ఈసారి ధ్యాన మహాచక్రంలో ఎక్కువ మంది కనిపించారు. అలాగా చాలా ధ్యానం అనేది హైదరాబాద్లో ఇప్పుడు చాలా ఇది అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ధ్యాన ప్రచారం చేసి ప్రపంచ మహిళా ధ్యాన మహాయజ్ఞానికి రాబోయే 2020 మ్యాచ్ అని చెప్పారు ఇందనక, దానికి అందరం వర్క్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ చేద్దాం. అలాగే ఈసారి స్టేజ్ ఎంత డిసిప్లిన్గా ఉందో ట్రస్ట్లో కూడా ప్రతి ఒక్క పైసా, నేను దగ్గరుండి ఎక్కువగా ఉంటాను కాబట్టి తెలుసు, ఎక్కువ భాగం 90% చెక్స్ ఇచ్చారండి. 90% ఈసారి క్యాష్ పే చేయకుండా అందరికీ చెక్స్ రూపంలో ఇవ్వటం, అది కూడా మంచి శుభ పరిణామం. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, సేవాదలు బాగుంది. అలాగే ఈసారి ధ్యాన మహాచక్రం ఇంత విప్లవాత్మకంగా మారింది అంటే పిఎంసి ఛానల్. ఎందుకంటే చాలామంది ధ్యాన మహాచక్రానికి వచ్చేవాళ్ళు వైజాగ్ నుంచి కానీ, గోదావరి జిల్లాల నుంచి కానీ, ఎవరైనా ముందర ఆ ఊరి నుంచి ఒకరు వస్తారు 21-22 తేదీలో ఎలాగుంది, అకామిడేషన్లు బాగున్నాయని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు బయలుదేరి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత మనం 1 వీక్ ముందరే అవి అంతా చూపిస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ. ఈసారి అకామిడేషన్లో, ఫ్రీ అకామిడేషన్లో బెంచీలు వేయటం కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళు కూడా వచ్చేసి లోపల అకామిడేషన్ చూసి ఇంత అరేంజ్మెంట్స్ ఎలా చేయగలిగారని అడగటం, ఇంతమంది మహిళలు ఉన్నా ఇంత డిసిప్లిన్గా ఎలా జరుగుతుంది అనేది అడగటం చాలా ఆశ్చర్యం వేసింది. ధ్యానులు కాబట్టి ఇంత డిసిప్లిన్గా జరుగుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేద్దాం, ఇంకా ఎక్కువ మంది గురువుల్ని తీసుకొచ్చే బాధ్యత నాది కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా చేద్దాం. థ్యాంక్ యూ.